సాధారణంగా హిందువులు వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాంసం తినడానికి ఇష్టపడరు అందుకల కారణం వారు వారి ఇష్ట దైవానికి ఎంతో ప్రీతికరమైన రోజున మాంసాహారం తినరు వారంలో ముఖ్యంగా సోమవారం గురువారం శుక్రవారం శనివారాలలో ఎక్కువగా మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడరు అదేవిధంగా మరికొందరు ప్రతీ నెలలో ఏకాదశి రోజున అమావాస్య రోజున అలాగే పౌర్ణమి రోజున కూడా మాంసాహారం తినరు మరి కొంతమంది హిందువులు సంవత్సరంలో ఎంతో ముఖ్యమైన శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం వంటి నెలల్లో నెల మొత్తం దేవతలకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ మాంసాహారం ముట్టరు ఈ విధంగా తినకపోవడానికి గల కారణం మన హిందువులు సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు ఈ క్రమంలోనే కొందరు శివ భక్తులు సోమవారం మాంసం ముట్టరు అదేవిధంగా సాయిబాబా భక్తులు గురువారం అమ్మవారి భక్తులు శుక్రవారం వెంకటేశ్వర స్వామి భక్తులు శనివారం మాంసాన్ని ముట్టుకోరు పొరపాటున కూడా ఈ రోజుల్లో మాంసాహారం తింటే వారికి కీడు జరుగుతుందని అనారోగ్యానికి గురవుతారని భావిస్తారు వారంలో ఈ రోజులలో మాం మాంసాహారం ముట్టకూడదు అనే సాంప్రదాయం పూర్వీకుల నుంచి వస్తుంది ఈ విధంగా వారంలో కొన్ని రోజులు మాంసాహారం తినకపోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది వారంలో ప్రతిరోజు మాంసాహారాన్ని తినడం అలవాటు చేసుకుంటే ఈ భూమిపై జీవరాశులు మనుగడ తగ్గిపోతుంది ఎన్నో వందల సంఖ్యల్లో జంతువులు పక్షులు తగ్గిపోతాయి కనుక మన పూర్వీకులు వారంలో కొన్ని రోజులు మాంసాహారం ముట్టకూడదనే ఆచారాన్ని పెట్టారు అందుకోసమే భక్తులు తమకు ఇష్టమైన రోజున మాంసాహారం తినరు ఒకవేళ తిన్నవారికి ఏదో చెడు దొరుకుతుందనే ఆందోళనలో ఉంటారు ఈ వీడియో కచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి